the Lord. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తా ఉన్నాము. బాగున్నారండి? మంచిది. ఈ దినము కొరకు దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాటను మనం చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆమెన్. చదవబడిన లేఖనము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని మాట అదేమనగా, మరి ఎవరైతే దీనులుగా ఉంటారో, దీన మనసు కలిగి ఉంటారో వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతానని, ఎవరైతే దుఃఖపడుతూ ఉంటారో వారి దుఃఖమును క్షేమమునకు లేవనెత్తుతానని ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు సెలవిస్తా ఉన్నారు, అహంకారులను ఎదిరించి ఆయన దీనులకు కృపను గ్రహిస్తానని చెప్తా ఉన్నారు. నిశ్చయముగా నీవు ఉన్నతమైనటువంటి స్థలములో ప్రభువు నిన్ను హెచ్చించాలి అనంటే, నీవు గొప్పవాడవుగా గొప్పదానవుగా నీవు ఈ లోకంలో జీవించాలి అనంటే, నిశ్చయముగా నీవు దేన మనసు కలిగి తగ్గింపు మనసు కలిగి జీవించినట్లయితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను హెచ్చించగలరు, నిన్ను ఉన్నతమైనటువంటి స్థలములో నిలబెట్టగలరు. అంత మాత్రమే కాదు, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, మరి దుఃఖపడు వారి దుఃఖమును క్షేమమునకు నేను లేవనెత్తుతానని ప్రభు చెప్తా ఉన్నారు. ఏ విషయములో నీవు దుఃఖపడుతా ఉన్నావు, ఏ శ్రమను బట్టి నీవు దుఃఖపడుతున్నావో, ఏ కష్టాలను బట్టి, ఏ నష్టాలను బట్టి, వ్యాధిని బట్టి నీవు దుఃఖపడుతున్నావా, లేకపోతే కుటుంబ సమస్యల చేత, ఆర్థిక సమస్యల చేత, భర్త పెట్టే బాధ తాళలేక నీవు దుఃఖపడుతూ ఉన్నావా, దిగులు పడుతూ ఉన్నావా? ప్రభు చెప్తా ఉన్నారు, నువ్వు ఏ విషయమై దుఃఖపడుతున్నావో నిశ్చయముగా ఆ దుఃఖమును నా దేవుడు సంతోషంగా మార్చగలరు. నీవు దుఃఖపడుతున్న ఆ దుఃఖము నీకు క్షేమాన్ని దేవుడు అనుగ్రహించగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో మనం గమనించినట్లయితే, హన్నాని మనం చూసినట్లయితే తనకు ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ కలిగి ఉన్నది, చక్కగా ప్రేమగా చూసుకొనగలిగినటువంటి భర్త కూడా ఉన్నాడు. కానీ ఆమెకు గర్భఫలము లేనందువలన మరి గుడ్రాలు అనేటువంటి నిందను ఆమె భరించలేక దుఃఖపడుతూ వేదన పడుతూ ఉన్నటువంటి సమయంలో నిశ్చయముగా దేవాది దేవుని సన్నిధికి వచ్చి ఆమె మొర్ర పెట్టుకున్నప్పుడు దేవాది దేవుడు ఆమె యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చారు. ప్రియదేవుని బిడ్డ, ఏ విషయంలో నీవు దుఃఖపడుతూ ఉన్నావో దేవుడు నిన్ను చూస్తున్నారు. మనుషులు ఎవరు నన్ను చూడట్లేదు, అయ్యో నా పరిస్థితి ఏంటి, ఇకింతేనా, ఈ వ్యాధితో నేను మరణించాల్సిందేనా, ఈ శ్రమలో ఇలాగే నేను కృంగిపోవాలా, నన్ను ఎవరు విడిపించగలరు అని నీవు ఒకవేళ దుఃఖపడుతూ ఉన్నావేమో, నీవు కన్నీరు కారుస్తున్నటువంటి రాత్రులు ఎన్నో గడుపుతూ ఉన్నావేమో సహోదరి సహోదరుడా, భయపడకు. నిశ్చయముగా ఆయన చూచుచున్నటువంటి దేవుడు. మనుషులెవరు నీ కన్నీటిని చూడకపోయినా, ఎవరు నీ కన్నీటిని తొడవలేకపోయినా, చూచుచున్నటువంటి దేవాది దేవుడు ఆయన. నీ కన్నీటిని చూస్తున్నటువంటి దేవుడు, నీ కన్నీటికి కారణమైనటువంటి సమస్యను కూడా చూస్తున్నటువంటి దేవుడు. నిశ్చయముగా నీవు నీ జీవితంలో దేవునికి అవకాశం ఇచ్చినట్లయితే, ఆయన సన్నిధిలో నీవు ప్రార్థించగలిగినట్లయితే, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చగలిగినట్లయితే, నిశ్చయముగా ఏ శ్రమలో నీవు నలిగిపోతున్నా కూడా, ఏ దుఃఖములో నీవు ఉన్నా కూడా ఆ దుఃఖమంతా కూడా నీకు క్షేమంగా మారబోతుంది. దేవుడు నిన్ను దీవించబోతా ఉన్నారు, ఉన్నతమైనటువంటి స్థలములోనికి దేవుడు నిన్ను ఎక్కించబోతా ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ద్వారా మనలను మనం ఆదరించుకొని, దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని, మన జీవితాలను ఆయనకు అప్పగించుకొని ఉన్నతమైనటువంటి దేవుని కృపకు మనం పాత్రలగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా కళ్ళు మూసుకోనండి, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో దేవా మీరు మాతో మాట్లాడి ఉన్న మీ మాట కొరకే మిమ్మలను స్తుతిస్తున్నాము ప్రభువా. దీనులైనటువంటి వారిని ఉన్నతమైన స్థలములో ఉంచుతానని, దుఃఖపడు వారి దుఃఖమును క్షేమమునకు లేవనెత్తుతానని మీరు సెలవిచ్చారు దేవా. ప్రభువా నీకు స్తోత్రాలు. ఎందరైతే బిడలు ప్రభువా ఏ సమస్యల చేత నలిగిపోతున్నారో ప్రభువా, అయ్యా ఏ నాయన వ్యాధితో ప్రభు దుఃఖపడుతూ ఉన్నారో నాయన, కృంగిపోతూ ఉన్నారో ప్రభువా, అప్పుల సమస్యల చేత ఆర్థిక సమస్యల చేత నాయన అయ్యా బిడలందరూ ప్రభువా నలిగిపోతున్నారు. ప్రతి బిడను మీరు దర్శించండి, ఈ మాట ఆలకించిన ప్రతి బిడను కూడా మీరు బలపరచండి అయ్యా. వారి దుఃఖము నిశ్చయముగా సంతోషముగా మారునుగాక ప్రభువా, నిశ్చయముగా వారి కన్నీటికి కారణమైన సమస్యలన్నీ తొలగిపోవునుగాక ప్రభువా. మీ ఉన్నతమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాలలో మీరే జరిగించి మీ కృపలో మీ దయలో బిడలను మీరు భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని యొక్క దీవెనలు మీకు మీ కుటుంబాలకు ఈ దినమంతా కూడా దేవుడు అనుగ్రహించునుగాక, ఆమేన్.